బ్రదర్, నేను చేసేటటువంటి తప్పులు నా భార్యకు కూడా తెలియదు, నేను చేసే పాపిష్టి పనులు నా భర్తకు కూడా తెలియదు, నేను చేసే పాపిష్టి పనులు నా తల్లికి తండ్రికి కూడా తెలియవు, నేను చేసే పాపిష్టి పనులు నా పిల్లలకు కూడా తెలియదు. కాబట్టి నేను చేసే పాపిష్టి పనులు ఎవరికి తెలియవు. కాబట్టే ఎంత నీచంగా లోపల జీవిస్తున్నా, ఎంత అక్రమముగా లోపల జీవిస్తున్నా, బయటకు మాత్రం మంచివాడిగా కనిపిస్తున్నాగా, బయటికి మాత్రం మంచివాడిగా నటిస్తున్నాగా, బయటికి మాత్రం సమాజంలో ఒక మంచి మనిషిగా చలామణి అయిపోతున్నానుగా, దీనిని బట్టి నాకు పరలోకం రాదా? ఖచ్చితంగా రాదు. ఎందుకని, మనిషి కేవలం పై ఆకారం మాత్రమే చూస్తాడు, కానీ నేను ప్రకటిస్తున్న ఈ జీవం కలిగిన దేవుడు నీ హృదయాన్ని, ఆ హృదయంలో ఉన్న కల్మషాన్ని ఖచ్చితముగా చూసే దేవుడు. కాబట్టి ఖచ్చితంగా దేవుడు మనిషి లోపల కలిగి ఉన్నటువంటి పాపిష్టి స్థితిని బట్టి ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. ఒకరోజు ఒక దొంగ ఒక గుడిలో ప్రవేశించాడు. ఆ గుడిలో ఉన్న విగ్రహం పైన ఉన్నటువంటి బంగారాన్ని దోచుకోబోయాడు. అలా దోచుకోబోతున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి చూశాడు. చూసి ఆ దొంగతనం చేసే వ్యక్తిని గట్టిగా పట్టుకున్నాడు. దుర్మార్గుడా, గుడిలోకి వచ్చి బంగారం దోచుకుంటున్నావా అని గట్టిగా ఆ దొంగను పట్టుకున్నాడు. ఈ లోపల పోలీసు వాళ్ళు అటుగా వెళ్తున్నారు. అలా వెళ్తున్నప్పుడు ఈ దొంగతనం చేసిన దొంగ అంటున్నాడు, బ్రదర్ నా జోలికి రామాకు, దొంగతనాలు చేయటం నాకు అలవాటు. అలాగే పోలీసులు వాళ్ళు ఒకవేళ నన్ను పట్టుకెళ్ళినట్లయితే ఎలా బయటకు రావాలో కూడా నాకు తెలుసు, అది కూడా నాకు అలవాటే. అనవసరంగా ఎందుకు నీ జీవితాన్ని చిక్కుల్లోకి ఈడ్చుకుంటావు, నా మాట విని నన్ను వదిలేసేయి, నీ మార్గాన్ని నువ్వు వెళ్ళు అని చెప్పి పట్టుకున్న వ్యక్తికి చెప్పాడు. అప్పుడు పట్టుకున్న వ్యక్తి అంటున్నాడు, నువ్వు దొంగతనం చేసింది కాకుండా ఘరానగా మాట్లాడుతున్నావే, పోలీస్ పోలీస్ అని గట్టిగా అరిస్తే పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసులు వాళ్ళు వచ్చేసరికి ఆ అప్పటి వరకు దొంగతనం చేసినటువంటి దొంగ ఒక్కసారిగా గొలుసు ఇతని జేబులో పెట్టి పట్టుకున్న వాడిని గట్టిగా పట్టుకున్నాడు. గట్టిగా పట్టుకుని దొంగ 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 అని అరవడం మొదలుపెట్టాడు. పట్టుకున్న వాడికి ఏం అర్థం కాల, ఇదేమిటి దొంగతనం చేసింది వాడు, నన్ను పట్టుకుని దొంగ అంటున్నాడు ఏమిటి అని చెప్పి ఏమీ సమాధానం చెప్పలేని పరిస్థితి. ఈ లోపల పోలీసులు వాళ్ళు వచ్చారు. రే ఎవర్రా మీలో దొంగ అని చెప్పంటే అసలైన దొంగ సిసలైన జవాబిస్తున్నాడు, ఏమని, సార్ ఇదిగో వీడే దొంగ, కావాలంటే వాడు జేబులో చూడండి అని చెప్పి వాడు జేబులోని తీస్తే బంగారపు గొలుసు ఉంది. చూసారా సార్, ఈ దొంగోడు దొంగతనం చేసి నన్ను పట్టుకోబోయాడు, సమయానికి మీరు వచ్చారు కాబట్టి నేను బతికి బట్టగట్టగలిగా, లేకపోతే వీడు నన్ను లోపలయించాడు సార్ అని అంటూ ఉంటే ఎరా నువ్వేనా దొంగతనం చేసింది. నాకేమీ అర్థం కావట్లేదండి, దొంగతనం చేసింది వాడు, పట్టుకుంది నేను, కానీ తీరా మీరు వచ్చేసరికి వాడు బంగారపు గొలుసు కాస్త నా జేబులో పెట్టి నన్ను పట్టుకున్నాడు, నన్ను దొంగ అంటున్నాడు, నాకేమీ అర్థం కావట్లేదు సార్. పోలీసులు, రే చెప్పండ్రా ఇంతకీ మీలో ఎవరు నిజంగా దొంగతనం చేశారు? అబ్బో అసలైన దొంగ భలే నటిస్తున్నాడు, ఇక లాభం లేదు, ఇద్దరు రండి అని చెప్పి స్టేషన్కి తీసుకెళ్లారు. ఇద్దరిని లోపలేసేశారు. అసలైన దొంగ మాట్లాడుతున్నాడు, రే నేను చెప్పానా నీకు నా జోలికి రావద్దన్నా, ఇలా పోలీస్ స్టేషన్లకు రావడం బయటికి వెళ్ళడం ఇది నాకు అలవాటు, అన్యము పుణ్యము ఎరుగినటువంటి నువ్వు అనవసరంగా నా జోలికి వచ్చి ఇప్పుడు పోలీసులు దొరికిపోయావు, వాళ్ళు నిన్ను బాగా తోముతారు, అప్పుడు నువ్వు నీకు అనిపిస్తుంది అనవసరంగా ఈ దొంగ జోలికి వెళ్ళాను అని నీకు అనిపిస్తుంది, ఏడుస్తావు, నాకు ఈ చెరసాల నుంచి బయటికి వెళ్ళడం నాకు తెలుసు, నేను వెళ్తాను అని చెప్పి అంటూ ఉన్నాడు. ఈ లోపల పోలీసు వాళ్ళిద్దరిని బయటికి పిలిపించారు. పిలిపించి, రే చెప్పండ్రా నిజంగా ఎవరు దొంగతనం చేశారో, మళ్ళీ అసలైన దొంగ అబ్బో ఎంత అద్భుతంగా నటిస్తున్నాడో. ఈ లోపల పోలీసు వాళ్ళు ఏం చేశారు తెలుసా, టేప్ రికార్డర్ ఆన్ చేశారు. టేప్ రికార్డర్ ఆన్ చేస్తే, రే నేను ముందే చెప్పా నా జోలికి రావద్దని చెప్పి, ఇలా పోలీస్ స్టేషన్కి రావడం బయటికి వెళ్ళడం నాకు అలవాటే, అన్యము పుణ్యము ఎరిగినటువంటి నీవు అనవసరంగా నా జోలికి వచ్చి నన్ను పట్టుకోబోయావు, ఇప్పుడు వాళ్ళు నిన్ను బాగా తోముతారు, ఇదంతా ప్లే చేస్తూ ఉన్నారు. అసలైన దొంగ వాడు ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. ఎందుకని, వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు పోలీసులు వాళ్ళు చేసిందని తెలుసా, వీళ్ళకి తెలియకుండానే ఒక టేప్ రికార్డర్ని వారి గదిలో అమర్చి పెట్టారు, రికార్డ్ బటన్ నొక్కేశారు, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నంతా కూడా రికార్డ్ చేసి పెట్టినాయి. ఆ రికార్డులో అసలు దొంగ ఎవరో బయటపడింది. సహోదరులో సహోదరిలో, మనిషి ఎంత తెలివిగా పాపిష్టి పని చేసినా ఎవరికీ తెలియదు అనుకుంటూ ఎన్ని నేరాలు ఘోరాలు మోసాలు చేసినా పైనున్న దేవుడు ప్రతి కార్యాన్ని రికార్డు చేస్తున్నాడు అనే సత్యం ఏ ఒక్కరు మర్చిపోవడానికి వీల్లేదు. ఆయన రికార్డు చేస్తున్నప్పుడు మనం చేసిన ప్రతి పాపము బయటపడుతుంది.
అలా పాపము బయటపడినప్పుడు పాపమునకు తప్పక శిక్ష విధించబడవలసి వస్తుంది.